ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆందోళనలు ఎగసిపడుతున్నాయి. తాజాగా ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం సమ్మె సైరన్ ముగించింది. ప్రధాన సమస్యల పరిష్కారానికి జనవరి 5ను డెడ్లైన్గా విధించారు. లేదంటే అదే రోజు నుంచి సమ్మెకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఇప్పటికే ఆటో డ్రైవర్ల నిరసన సెగలు ఎగిసిపడగా ఇప్పుడు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆర్టీసీలో నడుస్తున్న కిరాయి బస్సులను నిలిపివేసే యోచనలో వాటి ఓనర్లు ఉన్నారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఉత్పన్నమైన ప్రధాన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు జనవరి 5ను డెడ్లైన్ గా విధించారు. ఆలోపు సమస్యలను పరిష్కరించుకుంటే అదే రోజు నుంచి బస్సులను నిలిపివేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద మేము అందులో భాగస్వామ్యులమైనందుకు చాలా గర్విస్తున్నాము. మేము కూడా మహాలక్ష్మి స్కీమ్ కింద దాదాపుగా 50% భారాన్ని మేము మోస్తున్నాం. మేము మోయడం వల్ల మేము ఒక విధంగా గవర్నమెంట్కు సహాయ సహకారాలు అందిస్తున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవర్లోడ్ వల్ల మా బస్సులు మేము నడపలేక మైలేజ్ రాక చాలా ఇబ్బందులు గురవుతుంది. ప్రతి బస్సు దాదాపుగా 10 నుంచి 12 లీటర్లు డీజిల్ కోల్పోవడం జరుగుతుంది. తక్షణమే డీజిల్ కేఎంపీఎల్ను పూర్తి స్థాయిలో సవరించగలరని మనవి చేస్తున్నాం. ఆర్టీసీ అధికారులకు ఆల్రెడీ 13వ తారీఖు నాడు లెటర్ పెట్టడం జరిగింది. అందరము ఇబ్బంది పడుతున్నామని ఆర్టీసీ అధికారులకు వివరించడము, దాని మీద కూడా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాము. చాలా చిన్న ఓనర్లు ఉన్నాము. చిన్న ఓనర్లు ఇవాళ ఒక్కొక్క బండికి 10-15 లీటర్లు పోవడం వల్ల మేము బిల్లులు ఏమి రావు. రేపు ఏది ఈఎంఐలు కానీ జీతాలు కానీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి 5వ తారీఖు లోపు మా యొక్క ఈ 2 డిమాండ్లను సవరించి మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2700 ఆర్టీసీ అద్దె బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో 1000 ఎక్స్ప్రెస్లు, 700 పల్లె వెలుగు బస్సులు, మిగిలిన 1000 సిటీ బస్సులున్నాయి. ఉచిత ప్రయాణం కారణంగా బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగింది. ఫలితంగా బస్సుల్లో ఓవర్లోడ్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కారణంగా అద్దె బస్సుల యజమానులకు ఆర్టీసీ చెల్లించే ధరలు గిట్టుబాటు కావడం లేదు. దీనికి తోడు రిజిస్ట్రేషన్ సమయంలో విధించిన నిబంధనలు తలనొప్పిగా మారాయి. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వర్తించదు. బస్సు యజమానులే నష్టాన్ని భరించాల్సి వస్తుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిబంధనను సడలించాలని హైర్ బస్ యజమానులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 8500 సుమారు 8500 బస్సులు ఉంటే అందులో 3000 బస్సులు సుమారుగా అద్దె బస్సులు ఉన్నాయి. అంటే సుమారుగా 40% ఆర్టీసీలో మేము భాగస్వామ్యం. గత 20 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో భాగస్వామ్యం మేము బస్సులు నడుపుతున్నాము. గత 20 సంవత్సరాలు ఏనాడు ఒక స్ట్రైక్ కానీ ఎలాంటి చేసినా ఇదేం లేదు. ఆర్టీసీలో భాగం శాస్త్రం ఎప్పుడు సేవ చేసుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి 2750 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాలస్కీమ్ ద్వారా మాకు బస్సుల పైన ఓవర్లోడ్ జరిగి అంటే దగ్గర 40-50 మంది ప్రయాణించే బస్సుకి 100 నుంచి 120 మంది ప్రయాణిస్తున్నారు. దానివల్ల మాకు ఇంతకుముందే మైలేజ్ రాక ప్రతి బస్సుకు ప్రతి నెల 10,000 రూపాయలు కట్ అయ్యి చొప్పున ఇప్పుడు 34,000 కట్ అవుతున్నాయి. దీన్ని మేము ఎండీ గారి దృష్టికి తీసుకెళ్ళాం సార్, మాకు మైలేజ్ తగ్గియండి లేకపోతే నడపలేమని. కావడం ఇప్పుడు అల్టిమేట్ ఏం చేస్తుందంటే రాష్ట్ర సర్వే సర్వే నియమం నేర్చుకున్నాం. తప్పకుండా మాకు ఈ ఆల్రెడీ ఆర్టీసీ వాళ్ళు ఏం చెప్పారు, మాకు 10 రోజులు చేస్తామన్నారు, ఇంతవరకు చేయలేదు. కానీ తప్పకుండా 5 తారీఖు లోపల మాకు డీజిల్ మైలేజ్ తగ్గియండి, లేని రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఆపుతామని మేము నిర్ణయించుకున్నాం. యజమానికి కిలోమీటర్కి 3 రూపాయలు చొప్పున పెంచాలని కూడా కోరుకుంటున్నాం. బస్సుల్లో ఓవర్లోడ్ కారణంగా కేఎంపీఎల్ బాగా తగ్గిపోయిందంటున్నారు హైర్ బస్ యజమానులు. మైలేజీ 4.8 కిలోమీటర్లకు పడిపోతున్నదని చెబుతున్నారు. కనుక కేఎంపీఎల్ను 4.5 కిలోమీటర్లకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. లీజ్ కింద ఒక్కో బస్సుకు ప్రభుత్వం డీజిల్ పోసి నెలకు 80 నుంచి 90,000 రూపాయల అద్దె చెల్లిస్తున్నదని, ఇందులో డ్రైవర్ జీతం పోగా 60,000 రూపాయలు ఈఎంఐలకు పోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై అన్ని రీజియన్లలో సమావేశాలు నిర్వహించి తుది నిర్ణయానికి వచ్చినట్టు ఆర్టీసీ అద్దె బస్సుల సంఘం తెలిపింది. జనవరి 5లోపు సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామని తేల్చి చెప్పారు.
ఈరోజు తెలంగాణ ఎయిర్ బస్ అద్దె బస్సు యజమానుల సంఘం మేము మహాలక్ష్మి పథకం ద్వారా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి మా యొక్క ఇబ్బందుల గురించి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం స్టేట్ వైడ్గా తెలంగాణ స్టేట్ మొత్తం ఎయిర్ బస్ ఓనర్లు 98 డిపోలకు సంబంధించిన ఎయిర్ బస్ ఓనర్స్ అందరూ ఇక్కడికి వచ్చినారు. జనవరి 5 వరకు మా యొక్క సమస్యలు కేంపీలు తగ్గించి మాకు ఎలాంటి నిర్ణయం రాలేదనుకో కంపల్సరీ తక్షణమే మా యొక్క బస్సులని నడపడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నడపలేని పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంటు మహాలక్ష్మి పథకంతోనే 6 గ్యారంటీల్లో ముందుగా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా వాళ్లకు గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది. కానీ ఓనర్లను చాలా ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క కేంపీల సమస్యను పరిష్కరించాలి. అదేవిధంగా ఇన్సూరెన్సు, అదేవిధంగా కిలోమీటర్కు ఒక 3 రూపాయలు పెంచాలని కూడా మా అద్దె బస్ ఎయిర్ బస్ ఓనర్లు అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను.